హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబు అమెరికాలోని ఆ హాస్పిటల్లో జాయిన్ అయ్యారా? ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆ తర్వాత మోడీ నామినేషన్ సందర్భంగా వారణాసిలో కనిపించిన చంద్రబాబు అనంతరం కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్లారని వార్తలు వచ్చాయి. పైగా ఆయన కంటే వారం ముందే నారా లోకేష్ దంపతులు అమెరికా వెళ్లారని కథనాలు వచ్చాయి. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబుకు విదేశీ యాత్రకు సంబంధించిన ఒక్క అప్డేట్ కూడా అధికారికంగా రాకపోవడం గమనార్హం. అవును, చంద్రబాబు వైద్య పరీక్షల కోసం సతీమణి సమేతంగా అమెరికా వెళ్లారని, ఒక వారం రోజులు ఉండి వస్తారని మీడియాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు హైదరాబాద్లో బయలుదేరినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనకు సంబంధించిన ఒక్క అప్డేట్ కూడా అధికారికంగా కనిపించలేదు. ఈ సమయంలో రకరకాల గాసిప్లు తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా చంద్రబాబుకు సింగపూర్లో వ్యాపారాలు ఉన్నాయని, ఈ సమయంలో ఆయన అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో గాసిప్స్ తెరపైకి వచ్చాయి. మరోపక్క అమెరికాకు వెళ్ళి అక్కడ నుంచి ఇటలీకి వెళ్లారని, ఈ మేరకు ఇటలీలోని కుమో ప్రాంతంలో కారులో కనిపించారని మరో విషయం నెట్టింట హల్చల్ చేసింది. దీంతో అసలు చంద్రబాబు అమెరికాలో ఉన్నారా, సింగపూర్ వెళ్లారా, ఇటలీలోనే ఉన్నారా, ఇండియాకు ఈ నెలలోనే వస్తారా, ఇప్పుడు ఆయన ఆరోగ్యం ఎలా ఉంది మొదలైన ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తున్నాయి. ఈ సమయంలో చంద్రబాబు అమెరికాలోనే ఉన్నారంటూ హాస్పిటల్ పేరుతో సహా ఒక వార్త ఎన్ఆర్ఐ వర్గాల నుంచి తాజాగా తెరపైకి వచ్చింది. చంద్రబాబు ప్రస్తుతం అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రంలో ఉన్నారని, అక్కడ ఉన్న మాయో క్లినిక్లో అడ్మిట్ అయ్యారని, టోటల్ బాడీ చెకప్ చేయించుకుంటున్నారని ఎన్ఆర్ఐ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. మాయో క్లినిక్ నంబర్ వన్గా ఉందని, అక్కడున్న ఒక డాక్టర్తో చంద్రబాబుకు ఎప్పటి నుంచో పరిచయం ఉందని, అందువల్ల ఆయన వద్దే అన్ని రకాల బాడీ చెకప్లు చేయించుకుంటున్నారని అంటున్నారు. ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సుమారు 53 రోజులు జైల్లో ఉండడం, అనంతరం కంటి ఆపరేషన్, వెంటనే అవిశ్రాంతంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో చంద్రబాబు బాగా అలసిపోయారని అంటున్నారు. ఈ సమయంలో అన్ని రకాలుగాను ఆరోగ్య పరీక్షలు చేయించుకుని ఫుల్ ఫిట్నెస్తో తిరిగి ఏపీకి రాబోతున్నారని చెబుతున్నారు. అంతవరకు బాగానే ఉంది, కానీ అమెరికా వెళ్ళినట్లు చెబుతున్న చంద్రబాబు ఇప్పటి వరకు తనకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ కూడా ఇవ్వకపోవడంపైనే పలు సందేహాలు తెరపైకి వస్తున్నాయి. ఏది ఏమైనా అన్నీ అనుకూలంగా జరిగితే ఆయన మరో 2-3 రోజుల్లో చంద్రబాబు తిరిగి ఏపీకి వస్తారని అంటున్నారు.